నమస్తే వెల్కమ్ టు ఎన్కౌంటర్ సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో ఆర్టీసీ సమస్యలు వాటి పరిష్కారాలపైన పలు సలహాలు సూచనలు ఇస్తూ వైరల్ అవుతున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జ్యోష్న గారు జ్యోత్న గారిని చాలా సందర్భాల్లో మనం టీవీ డిస్కషన్స్లో చూసాం సో ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితులు ఏంటి వాటి గురించి మనం మాట్లాడబోతున్నాం వెల్కమ్ టు ఎన్కౌంటర్ జ్యోత్న గారు థ్యాంక్ యూ అండి జ్యోత్న గారు ప్రధానంగా తెలంగాణ రాజకీయాల విషయానికి వస్తే ముందుగా మనకు కనిపిస్తున్న ప్రధాన అంశం ఆర్టీసీ నలభై ఎనిమిది వేల కుటుంబాలు రోడ్డు మీద పడి విలవిల్లాడిపోతున్నాయి ఈ సమస్యకి పరిష్కారం లేదా ముఖ్యమంత్రి చెబుతున్న మాటలో అయితే ఎలాంటి పరిష్కారం దీనికి లేదు ఆర్టీసీ మూసివేతే ఆర్టీసీ సమ్మెకి ముగింపు అంటున్నారు మీరు అదే అంటారా లేకపోతే ఏమైనా పరిష్కారాన్ని సూచిస్తారా దీనికి పరిష్కారం ఉందండి ఒక్క మెట్ట ఆయన దిగితే పరిష్కారం ఉంది ఇంకోటి ఆర్టీసీ ముగిసిపోయింది అనేటువంటి మాట తప్పని ఆయనకే తెలుసు అది ఆయన చేయలేడు అని ఆయనకే తెలుసు ఇట్స్ జస్ట్ ఏంటి అంటే దెర్ ఇస్ అంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే రఘు గారు యు ఎంటర్ ఇన్ టు గేమ్ కాల్డ్ ఈగో గేమ్ అండ్ ఇక్కడ కేసీఆర్ గారు ఇట్స్ జస్ట్ అంటే ఈగో గ్రాటిఫికేషన్లో వెళ్తున్నాడు ఆయన అంత ఏమీ లేదు అక్కడ నన్ను నేను చెప్తే ఈయనరా నేను 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 అనేటువంటి ఒక ఈగోలో ఆయన వెళ్తున్నాను హీ వెరీ క్లియర్లీ నోస్ దాట్ ఇట్ ఈస్ ఇట్ ఇస్ సంథింగ్ దట్ కెన్ బి డోల్డ్ అవుట్ ఇప్పుడు ఒక ఒక సమస్య ఉంది ఆర్టీసీకి దాన్ని చాలా ఈజీగా ఆయన బయటకు తీసుకురావచ్చు పెద్ద సమస్య ఏం కాదు అది అంటే ఇమ్మీడియట్గా నేను చాలా సందర్భాల్లో ఈ మీరున్నట్టుగా ఇన్నిసార్లు నుంచి నేను మాట్లాడుతున్నప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే నష్టాల్లో లేదా ఆ సంస్థ నష్టాల్లోకి నెట్టివేయబడింది సరే పోనీ మీరు నెట్టి వేయలేదు నెట్టి వేయబడింది కదా ఎలానో అలాగా కానీ మీరైతే బయటికి తీయచ్చు వాళ్ళ రోజున నేను ఎట్ ఎట్ ఎ స్ట్రెచ్గా మీరు యు కెన్ యూ అంటే మీరు ఇవ్వాల్సినటువంటి అన్ని వేల కోట్లు మీరు ఇవ్వలేకపోతుండొచ్చు కానీ యూ కెన్ షో దమ్ ఆ వే అవుట్ అంటున్నాను నేను ఎప్పుడు ఆ వే అవుట్ చూపిస్తాను అంటే నాకు వాళ్ళ నిజంగా కూడా ఆ సమస్యను పరిష్కరించాలి అనేటువంటి ఒక చిత్తశుద్ధినాల్లో ఉంటే ఆ వే అవుట్ చూపిస్తాను ఆ చిత్తశుద్ధి ప్రభుత్వంలో లేదు దానికి పలు రీజన్స్ ఉండొచ్చు సరే వేరే వాళ్ళు ఆస్తులు ఏవో 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 కారణాలు చెప్తుండొచ్చు కానీ నాకు అర్థమైనంత వరకు మేబీ ఐ మెట్ బి రాంగ్ బట్ నాకు అర్థమైనంత వరకు ఇట్స్ జస్ట్ ఈగో గేమ్ దట్స్ గోయింగ్ ఆన్ నేను పెంచి పోషించినటువంటి మనుషులు నాకు ఇవాళ రోజున సవాలు ఇసురుతారా నేను పెంచి పోషించినటువంటి ఒక ఒక కార్మిక యూనియన్ కి సంబంధించినటువంటి నాయకులు కానివ్వండి జేసీ నాయకులు కానివ్వండి ఇవాళ రోజున నేను ఏం చెప్పి వినకుంటే నాకు ఎదురు తిరుగుతారా అలా కేసీఆర్ భావించి ఉంటే అది రాజకీయంగా నష్టం చేస్తుంది కదా అంత పెద్ద పొలిటీషియన్కి అంత పెద్ద ఉద్యమం చేసిన రాజకీయ నాయకుడికి ఈ విషయం తెలియకుండా ఎలా ఉంటుంది తెలియదు అని నేను అనట్లేదు హీ వెరీ క్లియర్లీ నోస్ కానీ ఏంటి అంటే ఇంకో నాలుగేళ్ల వరకు ఆర్ నో ఎలక్షన్స్ ఫర్దర్ మోర్ ఎలక్షన్స్ ఇప్పుడు మొన్న హుజూర్ నగర్ ఎలక్షన్ జరిగింది ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం మొన్న హుజూర్ నగర్ ఎలక్షన్ జరిగింది అయిపోయింది రిజల్ట్ వచ్చింది అంతా అయిపోయింది మీరు గమనిస్తే రవి గారు టిల్ హుజూర్ నగర్ ఎలక్షన్ రిజల్ట్ వాజ్ అనౌన్స్డ్ దెర్ వాజ్ నాట్ అ సింగిల్ ప్రెస్ మీట్ నాట్ అ సింగిల్ ప్రెస్ మీట్ ఐదో తారీఖు నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ప్రెస్ మీట్లు లేవు ఏదో ఒక నోటు సీఎంఓ ఆఫీస్ నుంచి ఒకటి రెండు సార్లు మధ్యలో వచ్చింది తప్పించి ప్రెస్ మీట్లు లేవు మనం చాలా క్లియర్గా గమనించాలి మనం దీన్ని ఐదో తారీఖున వీళ్ళు ప్రెస్ వీళ్ళు సమ్మెకి వెళ్ళిన దగ్గర నుంచి ఇరవై నాలుగో తారీఖు వరకు ప్రెస్ మీట్ లేదు ఇరవై నాలుగో తారీఖున ప్రెస్ మీట్ పెట్టి ఇక సరే ఆయనకి ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు అయిపోయింది ఇరవై ఆరో తారీఖున హుజూర్ నగర్లో మీటింగ్ పెట్టి నేను వంద కోట్లు ఇస్తాను అని మాట్లాడారు ఆయన అంటే జ్యోత్స్నా థింకింగ్ ఇన్ అ డిఫరెంట్ వే అని మీరు అనుకోవచ్చు కానీ మీరు ఎలక్షన్లు అయిపోయి రిజల్ట్ వచ్చినాకనే మీరు వంద కోట్లు ఇస్తా అని చెప్పి బాహాటంగా అనౌన్స్ చేస్తున్నారే ఎలక్షన్లకి ముందర ఎవరు కూడా అక్కడ ఒక కాన్సన్ట్రేషన్ చేయనప్పుడు మీరు ఎన్ని కోట్లు పంచిన ఎన్ని కోట్లు ఇచ్చిన ఎన్ని కోట్లు ఇస్తా అన్న హామీ ఇచ్చిండ్రు ఏ ప్రలోభాలు పెట్టి ప్రజలతో మీరు ఓట్లు వేయించుకున్నారు ఒక ఒక క్వశ్చన్ కానీ ఇలా అనుకోకూడదు అదే చెప్తున్నారు ఆ రోజున ప్రెస్ మీట్కి వచ్చి కూడా ప్రజలు మా వైపున ఉన్నారు అనడానికి హుజూర్ నగర్ ఎన్నిక నిదర్శనం నలభై మూడు వేల ఓట్లంటే దాదాపు యాభై వేల ఓట్ల మెజారిటీ అంటే మీ ని అసలు పట్టించుకోకుండా పక్కన పడేశారు ప్రజలు మా వైపు ఉన్నారు మేము చేసిందే కరెక్ట్ అన్నది ఆయన వాట్ అంత మెజారిటీ రాకపోయి ఉన్నా సరే నేను ఆయన దాన్ని అంత మెజారిటీ వచ్చినాకనే నాకు ఆ నమ్మకం అనే ఆ అనుమానం అనేటితో ఇంక కొంచెం నమ్మకంగా మారుతుంది అంటాను నేను ఎందుకంటే మీరు గమనించాలి అంత సివియర్ వేవ్లో కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి లాస్ట్ టైం సెవెన్ థౌసండ్ ఓట్స్ మాత్రమే వచ్చినాయి మెజారిటీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే వివిధ వివిధ అంశాలను మనం పరిగణలోకి తీసుకోవాలి రఘు గారు ఇట్స్ అ బార్డర్ బార్డర్ కాన్స్టిట్యున్సీ అది అంటే దెర్ ఈస్ అన్ ఇంపాక్ట్ ఆఫ్ ఆంధ్ర ఓటర్స్ దేర్ సెటిలర్స్ ఓటర్లతో పాటు ఆంధ్ర నుంచి ఆంధ్రాకి చాలా అనుకుని ఉండేటువంటి ఒక కాన్స్టిట్యున్సీ అది మీకు ఆ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది దానితో పాటుగా ఆర్టీసీ సమ్మె ఇంపాక్ట్ కూడా ఉంటుందండి ఉండదు అని నేను అస్సలు అనను ప్రాబబ్లీ మీరు అన్నట్టుగా ప్రజలు ప్రజలు మీతో ఉండొచ్చు కానీ ఆర్టీసీ కార్మికులైతే మీతో లేరు కదా ఇవాళ రోజున లేరు కదా మీతో ఇవాళ రోజున సో ఒక్కొక్క కార్మికుడికి మినిమం ఒక నలుగురు కుటుంబ సభ్యులు ఉంటారు కదా అసోసియేటెడ్ వాళ్ళు కూడా ఉంటారు కదా అంటే ఓవర్ అంటే ఆర్ టాకింగ్ అబౌట్ ఫార్టీ ఎయిట్ ఫైవ్ థర్టీ త్రీ ఎంప్లాయీస్ ప్లస్ అనదర్ టూ త్రీ ల్యాక్ పీపుల్స్ ఆఫ్ దర్ ఫ్యామిలీస్ ప్లస్ కొంతమంది వాళ్ళకి అసోసియేటెడ్గా ఇప్పుడు మీరు ఆర్టీసీ ఎంప్లాయీ అయితే మీ ఫ్రెండ్ అనుకోండి నేను నా కుటుంబం అంతా కూడా చూసారా రఘు గారి కుటుంబానికి అన్యాయం చేశారు కాబట్టి అన్నట్టుగా ఉంటుంది సో ఇది ఓవరాల్ స్టేట్ మ్యాటర్కి వస్తే అక్కడ కనీసంలో కనీసం దాంట్లో ఒక పదో శాతం అన్న అక్కడ ఉండరా లేదా ఒక ఐదో శాతం అన్న అక్కడ ఉండరా ఉంటారు కదా ఉంటారు కదా అయినా ఆ ఇంపాక్ట్ కూడా పడలేదు అని అంటే ఎక్కడో ఏదో గుడుపుటానికి జరగలేదు అని ఎట్లా నమ్మమంటారు ఒక డీసెంట్ మార్జిన్ వచ్చిన ఒక టఫ్ ఫైట్ లాంటిది వచ్చినా సరే వీ వుడ్ హ్యావ్ అండర్స్టూడ్ దర్ కాకపోతే నేను అక్కడ ఇంకొక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఏమి ఇచ్చినానంటే ది చాయిస్ ఆఫ్ క్యాండిడేట్ బై కాంగ్రెస్ వాజ్ స్టూపిడ్ దర్ ఇంతకన్నా టర్మ్ యూజ్ కుమార్ రెడ్డి కదా రైట్ రైట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని మీరు గమనించాలి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్లో ఎలక్షన్లు జరిగినప్పుడు ఏడు వేల మార్జిన్తో మాత్రమే ప్రజలు గెలిపించారు గెలిపించినప్పుడు నీ స్వప్రయోజనాల కోసం నువ్వు అక్కడ రాజీనామా చేసావు ప్రజలు అడగలేదు ప్రజలు నిన్ను అంత వేవ్ లో కూడా టిఆర్ఎస్ వేవ్ లో కూడా నిన్ను గెలిపించారు ప్రజలు ప్రజలు అడగలేదు నువ్వు రాజీనామా చేయమని ఇంకేదో ఇబ్బందితో నువ్వు రాజీనామా చేయలేదు ప్లస్ ఆల్రెడీ సిఎల్పి విలీనం అయ్యేటువంటి ఒక ఛాన్స్ ఉండే ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోతున్నారు అలాంటి గడ్డు పరిస్థితుల్లో కూడా నువ్వు వెళ్ళిపోతే ఖచ్చితంగా విలీనం విలీనమవుతుందని మీకు తెలుసు అయినా కూడా మీరు ఆ రోజున మీరు రాజీనామా చేసి ఎంపీకి వెళ్ళారు సో ప్రజలు అక్కడ స్ట్రాంగ్ వీళ్ళు వంద రీజన్స్ చెప్తారు కాంగ్రెస్ వాళ్ళు స్ట్రాంగ్ క్యాండిడేట్ కోసం చూసినము ఖచ్చితంగా గెలవాలని చూసినము ఇవన్నీ పక్కన పెడితే ప్రజల మనసుల్లో ఏముంటది గెలిపించుకున్నాక నువ్వు ఎట్లాగూ లేవు కాబట్టి నీ మీద నాకు నమ్మకం లేదు అనేటువంటి ఒక ఫిక్స్ మైండ్ తోటి వాళ్ళు వెళ్తారు అంతే అంటారా లేకపోతే వేరే కారణాలు ఏమైనా ఉంటాయి అంటే ఆయన రిజైన్ చేయడానికి నేషన్లో రాంగ్ అంటారా వేరే ఉన్నాయంటారా సి నాకు అనిపించిన కారణం అయితే హీ హీ రియలీ థాట్ సంథింగ్ వుడ్ హ్ హ్యాపెండ్ ఆన్ అ లార్జర్ స్కేల్ అంటే ఇక్కడ ఏమీ జరుగుతలేదు ఎమ్మెల్యే అయిండు ఏం జరుగుతలేదు ఆయన పార్టీకి ఒక ప్రతిపక్ష స్థాయి హోదా కూడా ఉండేటువంటి దాంట్లో ఒక క్వశ్చన్ మార్క్ వచ్చేసింది సో నేషనల్ లెవెల్లో ఏమన్నా అవుతుంది కావచ్చు కాంగ్రెస్ ఏమన్నా వస్తుంది కావచ్చు అనేటువంటి ఒక ఆశతో ఏమన్నా ఆయన వెళ్ళిండో అనేటువంటి ఒక డౌట్ ఉండే నాకు అప్పుడు వాట్ ఎవర్ రీజన్ ఒక పిసిసి అధ్యక్షుడిగా మీరు ఉన్నప్పుడు రాష్ట్రంలో మీ పార్టీ పరిస్థితి బాగాలేనప్పుడు సీఎల్పీ కూడా విలీనమయ్యేటువంటి ఒక ఛాన్స్లోకి మీ పార్టీ వెళ్ళిపోతున్నప్పుడు యూ విల్ డెఫినెట్లీ నాట్ టేక్ దాట్ స్టెప్ అట్ అండి సో రిజైనింగ్ అది జరిగిపోయింది సరే అది అది కొంత పాత ఇష్యూ అయినా నేను అది ఎందుకు అంటే ప్రజల మైండ్స్లో లో అది జరిగిన తర్వాత మీ మీ పోరాటం టీఆర్ఎస్ మీద ఏంటిది కుటుంబ పాలనకి వ్యతిరేకంగా మీ పోరాటం అలాంటిది మీరు మళ్ళీ పద్మావతి రెడ్డి గారిని అక్కడ తీసుకొచ్చి పెట్టండి సో కుటుంబ పాలన మీరు పెంచి పోషిస్తున్నట్టు అంటే మీరు అన్న ఏది కూడా యుర్ అనబిలిటీ ప్రూవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది పీపుల్ దట్ వాట్ ఎవర్ యువర్ సింగ్ ఇస్ జెన్యున్ ఆ జెన్యునిటీ కాంగ్రెస్ లో ప్రజలకు కనపడలేదు కనపడినప్పుడు ఏమైంది అని అంటే ఇంకొక ఇక అది వాళ్ళు వాళ్ళు ఎందుకు చేసుకున్నారో నాకు తెలియదు ట్రూగా కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు తెలుగుదేశంతో చెడగొట్టుకున్నారు మళ్ళీ సిపిఐ సిపిఎంతో చెడగొట్టుకున్నారు వామపక్షాలతో చెడగొట్టుకున్నారు చిన్న చిత్తకా పార్టీలు ఏవైతే ఉంటాయో వాళ్ళతోటి చెడగొట్టుకున్నారు అందరితోటి చెడగొట్టుకున్న తర్వాత యువర్ నాట్ అంటే ఎక్కడ కూడా దే గార్నియర్ దట్ సపోర్ట్ అని అక్కడ ఖచ్చితంగా ఒక మంచి బేస్ తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఉంటుంది ఒక మంచి బేస్ వామపక్షాలకు కూడా ఉంటుంది అక్కడ సో ఇవన్నీ మీరు పోగొట్టుకునే తర్వాత ఓట్లు చీలిదాయి నేను ఎలక్షన్ రిజల్ట్ రాక కూడా నేను ఒకటే చెప్పిన ఈ చీలిన ఓట్లు ఎటుపోతాయి అనేటువంటిది ఒక క్వశ్చన్ మార్క్ రైట్ గారు ఇవాళ ఆర్టీసీ స్ట్రైక్ నడుస్తుంది చాలా మంది లేవనెత్తే అంశం ఏంటంటే ప్రభుత్వం వైపు ఉన్న నాయకులు కావచ్చు వాళ్ళ వర్గం కావచ్చు ప్రజల మద్దతు ఆర్టీసీ సమ్మెకు లేదు అని మీకు అనిపిస్తుందా ప్రజల మద్దతు ఆర్టీసీ సమ్మెకు ప్రజల మద్దతు ఆర్టీసీ సమ్మెకి చాలా క్లియర్ గా ఉంది రఘు గారు ఎక్కడ అంటే అంటే కొన్ని మనం దెర్ ఆర్ సమ్ బెంచ్ మార్క్స్ దట్ వీ హెవ్ టు చెక్ ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో అంత ఉంది అది ఫస్ట్ చెక్ చేయాలి మనం ఎవరు ఆర్టీసీ బస్సులు ఎక్కట్లేదు మరి నిజంగా కూడా పాపం తప్పని పరిస్థితుల్లో ఎక్కుతున్న వాళ్ళు మాత్రమే మనం చూస్తున్నాం ఇంకోటి అంటే అందుకే అంటే ఆక్యుపెన్సీ రేషియో ఆఫ్ ది బస్సెస్ హస్ గోన్ డౌన్ డ్రాస్టికలీ సెకండ్ థింగ్ ఇంకోటి ఏంటి అని అంటే యాజ్ అన్ మెన్గా మీరు చూస్తుంటే మీరు అంటే జస్ట్ గోఅవుట్ మామూలుగా వెళ్ళి జనాల్ని మీరు ర్యాండమ్గా అడగండి తిట్లు కేసీఆర్కి పడుతున్నాయి ఏమంటారు అని అంటే ఆర్టీసీ వాళ్ళని ఎవరు తిట్టట్లేదు వాళ్ళు ఏమంటారు అంటే వాళ్ళు అడుగుతున్నారు కదా వాళ్ళు ఇస్తాడో ఇయ్యడో మాట్లాడితే పోయేదేమున్నది డిస్కషన్స్ మాట్లాడితే పోయేదేమున్నది అంటే ఇంతవరకు తెచ్చుకోవడం ఇట్ ఇస్ కంప్లీట్లీ ఏంటి అంటే అహంకారం తప్పి చేయట్లేదు ప్రజల్లో కూడా అందుకనే వ్యతిరేకత పెరుగుతోంది స్టార్టింగ్లో నిజంగానే ఆయన అన్నట్టుగా ఎప్పుడైతే అక్టోబర్ ఐదో తారీఖున వీళ్ళు సమ్మె చేయడానికి పూనుకున్నారో అంతకు ముందర జరిగిన ఈవెంట్స్ ఏవి ప్రజలకు తెలియదు వీళ్ళు ఎన్ని రోజుల ముందర సమ్మె నోటీస్ ఇచ్చిండ్రు ఎన్ని రోజుల తర్వాత వీళ్ళు కన్సిలియేషన్ మీటింగ్ అయిందా కాలేదా వీళ్ళు ఎన్ని రోజుల తర్వాత పోయి మళ్ళీ ఒక మీటింగ్లో లో రు చేసిన రు ఇవేవీ ప్రజలకు తెలియదు ప్రజలకు తెలిసిందేంటి పండగ ముందర వీళ్ళు ఎందుకు పోతున్నారు అనేటువంటి ఒక పాయింటే ప్రజలకు అర్థమైంది ఆ రోజున ఫిఫ్త్న సో ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ టిల్ ఎయిత్ ఆల్మోస్ట్గా ఒక రకమైనటువంటి కొద్దో గొప్ప వ్యతిరేకత ప్రజల్లో కనపడిన వాస్తవ వాస్తవం అందులో ఏ డౌట్ లేదు ఎందుకంటే పండగ పూట వెళ్ళాలి బస్సులు లేవు ఏవీ లేవు అంటే వీళ్ళు స్ట్రైక్ అంటారు ప్రభుత్వం ఏం మాట్లాడట్లేదు అండ్ ఆ నాలుగు రోజులు దండుకున్న వాడికి దండుకున్నంత ప్రైవేట్ ట్రావెల్స్ అన్నీ అండి వీళ్ళు అప్పుడు ఇమ్మీడియట్గా యుద్ధ ప్రాతిపదికన తాత్కాలిక డ్రైవర్లు తాత్కాలిక కండక్టర్లు అని పెడితే వాళ్ళు ఆ నాలుగు రోజులు విపరీతంగా దండుకున్నారు సో ఇవన్నీ జరిగినప్పుడు ప్రజలకు మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం ప్రజలకు కూడా అర్థమవడం స్టార్ట్ అయింది ఎందుకంటే ఇప్పుడు టీవీ ఛానల్స్లో వస్తుంది ఎస్పెషలీ సోషల్ మీడియాలో చాలా ఓపెన్గా అందరూ చెప్తున్నారనమాట ఏమైతుంది ఇప్పుడు లాంటి వాళ్ళు మీరు ప్రజలుగా ఉన్నప్పుడు యూ హ్యావ్ టు నో ది ఫ్యాక్ట్స్ వేర్ కేసీఆర్ ఇస్ రాంగ్ వేర్ ఆర్టీసీ వర్కర్స్ ఆర్ రాంగ్ అది కూడా తెలవాలి వాళ్ళకి వీళ్ళెక్కడ కరెక్ట్ వీళ్ళు ఎక్కడ కరెక్ట్ అనేది మనం చెప్తున్నప్పుడు ఎక్కడ తప్పు వీళ్ళు ఎక్కడ తప్పు అనేది కూడా చెప్పాలి అంటే మీకు ఆర్టీసీ కార్మికులు ఆర్టీసీ సంఘాలు చేస్తున్న

నేను ఆ రోజున ఒక రెండు రోజులు ఆగి సమ్మె చేస్తే విషయం వేరేగా ఉండేది ఎనిమిదవ తారీఖున దసరా తొమ్మిదో తారీఖు నుంచి సమ్మె మొదలు పెట్టుకుని ఉంటే బాగుండేదే అసలు ఏదైతే కొద్దో గొప్ప మీకు ఎగేన్స్ట్ గా ఒక పాయింట్ కేసీఆర్ ఇవాళ రోజున మాట్లాడుతున్నాడు అది కూడా ఉండకపో వీళ్ళు తొమ్మిదో తారీఖు నుంచి కనుక సమ్మె చేస్తుంటే కేసీఆర్ ఏదైతే కొద్దో గొప్ప పండగ పుట్ట చేస్తున్నారు కాబట్టి నేను రియాక్ట్ అవుతున్నా అదైతున్నా ఇదైతున్నా అని స్టార్టింగ్లో ఏవైతే ఆయన మా స్టేట్మెంట్స్ పాస్ చేశారో అవి కూడా మాట్లాడే ఛాన్స్ అలాంటి లో వైపు నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు ఇంకా మామూలు చేస్తే గా ఉండదు కాబట్టి సో ఇప్పుడు మామూలు టైంలో చేస్తే రెస్పాన్స్ ఉండదు కాబట్టి వాళ్ళు ఆ టైంలో చేశారు అది తప్పు అని మనం అనలేము కానీ ఏంటంటే నేను ఇప్పుడు మీరు కనుక ప్రజల సైడ్ నుంచి మాట్లాడితే రఘు గారు సి ఇప్పుడు ఇరు పార్టీల మధ్య అన్బర్ నడుస్తుంది ఇరు పార్టీల మధ్య ఇబ్బంది నడుస్తుంది ఆ ఇబ్బంది ఆయురు పార్టీలకే సమ్మ ఏమంటే సంబంధించి అయి ఉండాలి అంతేగాని ఇక్కడ మధ్యలో స్కేప్ గోట్స్ ఎవరు అవుతున్నారు ప్రజలు అవ్వట్లేదా అవుతున్నారు కదా ఇప్పుడు మనం అనుకుంటాం మనం వీఆర్ టాకింగ్ అబౌట్ ఫిఫ్టీ థౌజండ్ ఆర్టీసీ ఎంప్లాయీస్ వీఆర్ టాకింగ్ అబౌట్ టూ ల్యాక్ టు త్రీ ల్యాక్ దేర్ ఫ్యామిలీస్ అని మాట్లాడుతున్నాం కానీ వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ఏమంటారు అంటే అసోసియేటెడ్ పీపుల్ విత్ దీస్ ఫ్యామిలీస్ అసోసియేటెడ్ పీపుల్ విత్ ద బస్ స్టాండ్స్ అసోసియేటెడ్ పీపుల్ ఎవరైతే ఈ ఆర్టీసీ సేవలను ఉపయోగించుకుంటారో ఇవాళ రోజు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీరు గమనించండి చాలా మందికి ఇది ఇట్ మైట్ గో అబౌవ్ దేర్ హెడ్ కానీ ఆకుకూరలు ఎంతగానో అవైలబుల్ ఉన్నాయి చాలా తగ్గిపోయింది గత ఇరవై రోజుల్లో ఆకుకూరలు అవైలబిలిటీ తగ్గిపోయింది ఎందుకు తగ్గిపోయింది ఇది వరకు అంటే ఐదో తారీఖు ముందర కొత్తిమీర ఒక చిన్న కట్ట మీకు ఎంత లేదన్నా ఫైవ్ రూపీస్కి అయినా వచ్చేసేది ఇవాళ రోజు రోజున కొత్తమీర ఫైవ్ రూపీస్కి రావట్లేదు పది రూపాయలకి ఇంత చిన్న సన్నని కట్టేస్తున్నారు అంటే ఇది మీరు ఈ మాట మాట్లాడుతున్నారంటే దిస్ ఇస్ అ ఫ్యాక్ట్ దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్ ఎందుకు రావట్లేదు అని అంటే రైతులు అక్కడికక్కడ ఏదో చేసేస్తున్నారు తప్పించి వాళ్ళ పాపం ఇక్కడి వరకు రావట్లేదు అరవై రూపాయలు టమాటో వస్తారు పాపం వాళ్ళంతా మార్నింగ్ బస్సులో వచ్చి వాళ్ళకి వచ్చేదే పది రూపాయలు ఆ పది రూపాయలు వాళ్ళు బస్సుల్లో ప్రయాణించి వస్తే మిగులుతాయి అదే ఆటోలకో ట్రాలీలకో ఏ టాటా ఏసులకు వాళ్ళు వేసుకొని వస్తే వాళ్ళకి ఏం మిగులుతాయి చెప్పండి ఏం మిగులు సో ఇలాంటి ఇవన్నీ కూడా ఎవ్రీబడి ఈజ్ లూజింగ్ కదా రైతులు కోల్పోతున్నారు మనం అందరూ అందరి గురించి మాట్లాడాలి సో ఇలాంటివన్నీ జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు ఒక మెట్టు దిగాలి దిగాలి అన్నప్పుడు స్టార్టింగ్లో ఎస్ దేవర్ ఆల్సో అడమెంట్ అప్పుడు నేను కూడా స్టార్టింగ్ డిస్కషన్లో కూర్చున్నప్పుడు నేనే అన్నాను టైమింగ్ తప్పు అని నేను అన్నాను మీరు ఒప్పుకుంటున్నా ఆ విషయాన్ని టైమింగ్ తప్పు వెళ్ళదు కొంచెం అంటే ప్రజలకు ఇబ్బంది కాకుండా ఉండేది నేను ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ ది పీపుల్ పర్స్పెక్టివ్ కానీ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం పండగ అయిపోయిన తర్వాత అసలు ఒక బాట లేదు బంతి లేదు వాళ్ళ పాపం ఇప్పటికీ ఈ క్షణానికి కూడా వాళ్ళు మేము చర్చలకు వస్తామనే చెప్తున్నారు బజార్ రెండు గంటలకు మీటింగ్ ఉన్నా సరే మీరు రొడ్డు గంటలకు రబ్బట్టే చర్చలకు వస్తాను అశ్వధాభి రెడ్డి గారు కూడా చెప్తున్నారు కానీ ఇవాళ తెలంగాణ ఉద్యమంతో సకల జనుల సమ్మెతో దీన్ని పోలుస్తూ ఉన్నారు ఆ స్థాయిలో ఈ రోజున సమ్మె కానీ ప్రజల వైపు నుంచి మద్దతు కానీ లభిస్తుంది ఎందుకంటున్నానంటే ఆ రోజున కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించారు అదే సమయంలో కోదన్ రామ్ ఉన్నారు ఇప్పుడు కోదన్ రామ్ ఉన్నారు కానీ సరైన నాయకుడు లేడా కేసీఆర్ లాంటి నాయకుడు లేకపోవడం వల్ల ఈ రోజున స్ట్రైక్ జరగట్లేదా స్ట్రైక్ నడుస్తుంది అంత బలంగా ఉద్యోగం ఒక ఒక విషయం చెప్తానండి ఆ రోజున జరిగింది ఏంటంటే అది మన ఎగ్జిస్టెన్స్ కి జరిగినటువంటి పోరాటం అందులో మీరున్నారు ఉన్నారు ప్రతి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే అది మన ఎగ్జిస్టెన్స్ ఆ రోజున ఇవాళ ఏమైపోతుంది అంటే జ్యోత్నకు ఒకవేళ రోజు నాట్ డైరెక్ట్లీ లింక్డ్ విత్ ది ఆర్టీసీ రఘు గారు నా నేను నా కార్ నాకుంది నేను నా కారులో పయాణించేస్తాను మీ బండి మీకుంది మీరు వచ్చేస్తున్నాను ఒకవేళ కనుక ఇవాళ బస్సులు లేకపోతే మనం క్యాబ్లలోనో లేకపోతే షేర్డ్ ఆటోలల్లోనో ఆటోలలోనో తిరుగుగలుగుతున్నాం కానీ ఇది ఎగ్జిస్టెన్స్కి జరుగుతున్నటువంటి పోరాటంలాగా కనపడట్లేదు కేవలం పాపం వాళ్ళ యాభై వేల మంది ఎగ్జిస్టెన్స్ కి నడుస్తున్నటువంటి పోరాటంలోనే కనపడుతుంది ఆ అది కోట్ల ప్రజల ఎగ్జిస్టెన్స్ కి సంబంధించినటువంటి పోరాటంగా ముందరికి అందుకనే అంత హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది నాయకత్వ లోపము దీన్ని ముందుకు నడిపించే నాయకుడు కరువయ్యాడు అని ఏమైనా అనుకోవచ్చా లేదు నేను నేను నా మాట అను ఎందుకనంటే నిజంగా కూడా వాళ్ళ రోజున చాలా గట్టిగానే వాళ్ళు వెళ్తున్నారు నిజంగా చాలా గట్టిగా వెళ్తున్నారు ఇంకోటి ఇక్కడ ఎందుకంటే నేను ఆ సమ్మెలో చాలా వాళ్ళతో డైలీ నేను వాళ్ళ ఇంటరాక్ట్ అవుతున్నాను బీన్ టు సో మెనీ డిపోస్ కాబట్టి ఒక విషయం చెప్పగలను ఇందులో ఎవరు నాయకులు లేరండి కార్మికులే నాయకులుగా ముందరికి చదువుతున్నటువంటి పోరాటం ఇది నేను చాలా క్లియర్గా గమనించాను ఇన్ని డిపోస్కి వెళ్ళాను రఘుగారు ఎక్కడా కూడా జేఏసీ నాయకులు ఎవరో మాట్లాడితే ప్రజలు అంటే కార్మికులు ఇన్ఫ్లుయెన్స్ అవ్వట్లేదు ప్రతి కార్మికుడు మాట్లాడుతున్నాడు నాకు జరిగిన అన్యాయం ఇది అని ప్రతి కార్మికుడు ఎలుగెత్తి చాటుతున్నాడు ప్రతి కార్మికుడు ఒక ఉద్యమ నాయకుడే వెళ్తున్నాడు సో ఇది కార్మికుల ఉద్యమంగా ఉంది ఇందులో ఒక స్పెషల్గా దె దె నాట్ నీడ్ ఎ లీడర్ దర్ ఎవ్రీ సింగిల్ వర్కర్ హెస్ బీన్ అ లీడర్ దర్ కాకపోతే గార్నియరింగ్ సపోర్ట్ ఫ్రమ్ డిఫరెంట్ ఎరీనాస్ నుంచి వాళ్ళు ఎప్పుడైతే సపోర్ట్ గార్నియర్ చేస్తున్నారో అందులో జరిగింది ఏంటి అంటే రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వస్తాయి నేను ఆన్ కెమెరా చాలా బాహటంగా చెప్తున్నాను రాజకీయ పార్టీలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం వస్తాయి కానీ ప్రజా సంఘాలు ప్రజల సైడ్ నుంచి మద్దతు మెల్లిమెల్లిగా వాళ్ళకు వస్తుంది అందులో కూడా దా ఇక్కడ నేను మీరు అన్న పాయింట్కి నేను ఎక్కడ కొంచెం మీకు ఫర్గా ఇంకొక కొన్ని పాయింట్స్ ఎక్కడ ఇస్తానంటే ఇందులో వాళ్ళకి హెల్ప్ చేస్తున్నది కేసీఆర్ అంటారు ఎవరికి కార్మికులకి ఏ రకంగా హెల్ప్ చేస్తున్నాడో తెలుసు చెప్తాను ఆయన ఇర్రెస్పాన్సిబుల్ క్యాలెస్ అండ్ యాడమెంట్ టాక్స్ ఏవైతే ఉన్నాయో ఈ మూడు మాటలు నేను ఏమైతే యూజ్ చేశాను ఇర్రెస్పాన్సిబుల్గా మాట్లాడతాడు క్యాలెస్గా మాట్లాడతాడు అడమెంట్గా గా మాట్లాడతాడు అసలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు ఆ మాట్లాడుతున్నా కొద్ది ఏమవుతుంది అని అంటే కార్మికులకి సపోర్ట్ పెరుగుతుంది సెల్ఫ్ రెస్పెక్ట్ మీద పడుతుంది అది పడుతోంది వాళ్ళ వాళ్ళకి వాళ్ళకి మధ్య ఉన్నటువంటి పోరాటంలో ఈయన ఏమంటారు అంటే ఇండైరెక్ట్గా ప్రజలకి వాళ్ళ మద్దతు వెళ్తుంది ఈయన మాట్లాడే మాటల వల్ల ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్ పెట్టారు ప్రెస్ మీట్ పెట్టినప్పుడు నాయకుల ఉచ్చులోబడి మీరు ఇవన్నీ చేస్తున్నారు అని అంటున్నారు కార్మికులు మంచోళ్లే నాయకుల ఉచ్చులోబడి చేస్తున్నారు మరి అట్లాంటప్పుడు ప్రతి నన్ను ఇప్పటికి కొన్ని వేల మంది ఇదే ప్రశ్న అడిగారు రంగారు ఏమంటారు అంటే మేడం మీరు ఇట్లా మాట్లాడుతున్నారు కదా కరెక్టే మరి కేసీఆర్ మొన్న అన్నప్పుడు ఎందుకు ఒక్కసారి కూడా మరి కార్మికులకి ఫర్గా సరే మీరు రండి నేను మీతో అని ఒక్క మాట కేసీఆర్ నోట్లకెళ్ళి ఎందుకు వస్తలేదు అన్న దట్ ఈస్ వెరీ ఈజ్ హీ ఈస్ లూజింగ్ హిస్ హీస్ ఇన్ అే హీస్ గెయినింగ్ సపోర్ట్ ఫర్ ఏమంటారు అంటే కార్మికులు కానీ కేసీఆర్ ప్రెస్ మీట్ లో చాలా క్లియర్ గా ఒక్క సంతకం చాలు నేను మినిస్టర్ కూర్చుంటే ఏడు వేల బస్సులు ఏడు వేల పర్మిట్లు ఇచ్చేయచ్చు బస్సులు ఎక్కడెక్కడ తిరుగుతాయి మస్తు డబ్బులు వస్తాయి ఆర్టీసీకి అన్నారు అసలు ఎట్లా చూడాలి ఈ రకమైన స్టేట్మెంట్ నేను ఇక్కడ లెట్స్ బి వెరీ వెరీ ఏమంటారు అంటే క్లియర్ వెన్ వి టెల్ పీపుల్ వాట్ ఇస్ వాటర్ రఘు గారు ఇది ఒక కార్మికులకి వాళ్ళ యాజమాన్యానికి మధ్య నడుస్తున్నటువంటి ఒక పోరాటం కార్మికుల డిమాండ్స్ కొన్ని ఉన్నాయి ఆ డిమాండ్స్కి సంబంధించి వాళ్ళు ఇదివరకు చాలాసార్లు రిప్రజెంటేషన్స్ ఇచ్చారు వాళ్ళ యాజమాన్యానికి వాళ్ళ యాజమాన్యం ఎప్పుడైతే వాళ్ళ రిప్రజెంటేషన్స్ని కన్సిడరేషన్లోకి తీసుకోలేదో దే గివెన్ ఎస్ స్ట్రైక్ నోటీస్ స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడు అకార్డింగ్ టు లా ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారంగా స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడు విదిన్ ఫైవ్ డేస్ మీరు కన్సిలియేషన్ మీటింగ్ కండక్ట్ చేయాలి ఇది అడ్మినిస్ట్రేటివ్ ప్రొసీజర్ అనమాట ఈ ఫైవ్ డేస్ లోపల వాళ్ళు కన్సిలేషన్ మీటింగ్ కండక్ట్ చేయలేదు అసలు కాల్ఫర్ చేయలేదు కండక్ట్ చేయలేదు ఏమీ లేదు వీళ్ళు ఐదో తారీఖున ఎప్పుడైతే సమ్మెకి వెళ్తున్నారన్నారో ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ థర్డ్ను ఫోర్త్ను కన్సిలేషన్ మీటింగ్కి రమ్మన్నారు అప్పటికి వీళ్ళు వస్తామన్నారు వస్తామన్నాక లాస్ట్ మినిట్లో అడ్మినిస్ట్రేటివ్ రీజన్స్ అని చెప్పి ఆ కన్సిలేషన్ మీటింగ్ క్యాన్సిల్ చేశారు దానికి ఒక త్రీ ఫోర్ డేస్ ముందరేమో ఒక త్రీ వన్ కమిటీ అపాయింట్ చేస్తారు ఐఏఎస్పిల కమిటీని అపాయింట్ చేశారు అది ఫస్ట్ తప్పిదో సారీ సెకండ్ తప్పిదో ఫస్ట్ తప్పిదాం మీరు కన్సిలియేషన్ మీటింగ్ కండక్ట్ చేయలేదు విదిన్ ఫైవ్ డేస్ సో ఓవర్ అంటే ఓవరాల్గా ఒక అప్పర్ హ్యాండ్ వచ్చేసింది మేము లీగల్గా వెళ్ళినాం నేను లీగల్గా స్ట్రైక్ నోటీస్ ఇచ్చినా లీగల్గా మీరు నాకు ఒక కన్సిలియేషన్ నోటీస్ ఇవ్వాలి మీరు కన్సిలియేషన్ మీటింగ్ కండక్ట్ చేయాలి ఇన్ ఫైవ్ డేస్ మీరు కండక్ట్ చేయలేదు సో తప్పు మీ దగ్గర ఉందా నా దగ్గర ఉందా మీ దగ్గరే తప్పు ఉంది అయిపోయింది అక్కడ అయిపోయిన తర్వాత కూడా వెరీ నెక్స్ట్ మూమెంట్ ఏం చేశారు అని అంటే ఎప్పుడైతే వీళ్ళు ఖచ్చితంగా మేము వెళ్తాము సమ్మెకి అన్నప్పుడు ఐఏఎస్ల కమిటీని అపాయింట్ చేశారు దట్ ఈస్ రాంగ్ యూ డోంట్ డూ దట్ ఇండస్ట్రియల్ డిస్ప్యూస్ యాక్ట్ ప్రకారంగా మీరు ఇమీడియట్గా ఒక ఐఏఎస్ల కమిటీతో వెయ్యరు మీరు యూ హ్యావ్ టు కండక్ట్ మీ కార్మిక శాఖ వాళ్ళతో మీరు చెయ్యాలి అది చేయకుండా వాళ్ళు ఐఏఎస్ కమిటీ వేసుకున్నారు అక్కడ సెకండ్ తప్పిదం చేశారు థర్డ్ తప్పిదం కేసీఆర్ గారు ఎక్కడ చేశారు అంటే ఎప్పుడైతే వీళ్ళు సమ్మెకి వెళ్ళిన తర్వాత సెకండ్ డే వీళ్ళు ఫిఫ్త్ సమయం ఫిఫ్త్కి వెళ్తే సిక్స్త్ డే ఏమి ఒక స్టేట్మెంట్ పాస్ చేయించండి ఆరు గంటల వరకు ఎవరైతే డ్యూటీలోకి రారో వాళ్ళు నుంచి తీసేస్తాము అన్నారు సెల్ఫ్ డిస్మ్యూస్ అనే పదం రోజు వాళ్ళ ఫస్ట్ ఫస్ట్ డే అని అన్నది ఏంటంటే ఉద్యోగం నుంచి తీసేస్తాం మీరు ఉద్యోగంలో లేనట్టే లెక్క అన్నారు అది థర్డ్ తప్పేదో అకార్డింగ్ టు లా అకార్డింగ్ టు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ అకార్డింగ్ టు ది రైట్స్ ఆఫ్ ది లేబర్స్ నేషనల్ లేబర్ కమిషన్ ప్రకారంగా ఏ వర్కర్ అయినా సరే లీగల్ గా నోటీస్ ఇచ్చి స్ట్రైక్ వర్కర్ని వెళ్తే అధికారం ఎవరికీ లేదు స్ట్రైక్ ఇల్లీగల్ అంటున్నారు కదా ఇల్లీగల్ కాదు అని అంటున్నాం కదా ఇల్లీగల్ కాదు అని వాళ్ళు వద్ద కారణాలు ఇల్లీగల్ అయితే కోర్టు కూర్చొని ఇన్నిసార్లు మాట్లాడదు కదా ఇల్లీగల్ కా ఇల్లీగాలిటీ అసలు అక్కడ లేదు ఎందుకనంటే వాళ్ళు చాలా క్లియర్ గా స్ట్రైక్ నోటీస్ ఇచ్చి వెళ్ళారు రంగు అందులో ఏ ఇల్లీగాలిటీ లేదు అందుకే వీళ్ళు కూడా కోర్టుకు సరిగ్గా ఆన్సర్ చేయలేకపోతున్నారు అది సో ఎప్పుడైతే ఆయన ఈ పాయింట్స్ అన్ని నేను మాట్లాడుతున్నప్పుడు అంటే దిస్ ఈస్ అ ఫ్యాక్ట్ హీ కెనాట్ రిమూవ్ ఎనీబడీ అందుకనే ఇమ్మీడియట్గా నెక్స్ట్ డే ఆయన ఏమన్నారు సెల్ఫ్ డిస్మిస్ అన్నారు సెల్ఫ్ డిస్మిస్ అనే పదం యాక్చువల్గా ఉండదు లేబర్ కమిషన్లో కానివ్వండి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్లో కానివ్వండి ఎక్కడ ఉండదు సో ఆయన ఏంటంటే ఇవన్నీ కూడా డెఫినెట్గా ఇట్ ఈస్ భయం భయా భయాందోళనకు గురి చేసి వాళ్ళని మళ్ళీ తెప్పించుకోవాలి వర్క్లో కానీ ఓకే దాట్స్ స్ట్రాటజీ హాస్ యూజ్డ్ దాన్ని నేను ఎక్కువ పట్టలేదు ఓకే మీరు ఒక స్ట్రాటజీ యూజ్ చేస్తున్నారు అది బ్యాక్ ఫైర్ అయింది బౌన్స్ బ్యాక్ అయింది మీ మీద సో దానికి ఇమ్మీడియట్గా ఏం జరిగిందంటే రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు అప్పుడన్నా మీరు రెస్పాన్సిబుల్ సీఎంగా మీరు రియాక్ట్ అవ్వాల్సింది రియాక్ట్ అవ్వకుండా మీరు దాన్ని ఈగో గేమ్లకు పోయరు నువ్వెంత అంటే నువ్వెంత నువ్వెంత అంటే నువ్వెంత అని అనుకుంటా పోయినప్పుడల్లా ఎప్పుడైనా ఏం జరుగుతుందంటే మనం ఒక రాచరిక వ్యవస్థలో లేం కదా మనం ఒక డెమోక్రసీలో ఉన్నాం డెమోక్రసీలో ఉన్నప్పుడు నాకు నీ మీద కోపం వస్తే నువ్వు నా ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ ఇప్పుడు నాకు రఘుగారి మీద కోపం వస్తే నేను దాన్ని ఏమన్నా బికాజ్ యూ అండ్ మీ ఆర్ ఇండివిజువల్స్ రఘుగారు మహా అయితే నేను రఘు గారితో మాట్లాడను రఘుగారు జోషన్ గారితో మాట్లాడారు అక్కడికి సమస్య పోతుంది లేదా మరీ ఎక్కువ కొట్లాడాలైతే కొట్లాడుకుంటాం కావచ్చు అంతే అక్కడికి సమస్య పోతుంది కానీ వెన్ ఆర్ ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ ఆర్ ఐఎమ్ ఎన్ ఎలెక్టెడ్ రిప్రజెంటేటివ్ నా మీద ఒక ఎక్స్ట్రా బాధ్యత ఉంటుంది మీకు నా మీద కోపం వస్తే బాబు ఎందుకు కోపం వచ్చింది నాయన అని అడగాలి అది నా బాధ్యత ఎందుకంటే నాకంటూ ఒక పొజిషన్ ఉంది నాకంటూ ఒక పవర్ ఉంది నాకంటూ ఒక డెమోక్రటికలీ ఎలెక్టెడ్ ఒక పొజిషన్లోనే ఉన్నప్పుడు ఐ హ్యావ్ టు ఆనర్ దట్ పొజిషన్ అంతేగాని ఎవరు పడితే వారిని నువ్వు అని నువ్వు ఇట్లా అని నువ్వు అట్లా అని నువ్వు మాట్లాడుతున్నంత కాలం ఏమైతుంది అని అంటే నీ మీద వ్యతిరేకత ఎక్కువైపోతూ ఉంటుంది ఇంకొక విషయం చెప్పండి రఘు గారు ఇదే ప్రెస్ మీట్ ఆయన ఇరవై నాలుగును ఎందుకు కండక్ట్ చేసి నువ్వు ముందర ఎందుకు కండక్ట్ చేయలేదు ఆన్సర్ ఉందా టీఆర్ఎస్ శ్రేణులనే అడగండి మీరు ఎప్పుడన్నా ఎప్పుడన్నా ఫ్యూడు ఇంటర్వ్యూ ఆస్ ఆస్తుం మీరు ఎందుకు వాళ్ళెందుకు ఆ రోజున ముద్దరు కండక్ట్ చేయలేదు ఎందుకంటే పద్దెనిమిదో తారీఖున కోర్ట్ గేమ్ అన్ ఇన్స్ట్రక్షన్ ఇరవై ఎనిమిది వరకు మీరు దీన్ని సాల్వ్ చేసుకొని రండి ఇరవై ఎనిమిది వరకు చర్చలు కంప్లీట్ చేసుకొని మీరు ఏదో ఒక ఆన్సర్ తోటి రండి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని కోర్టు పద్దెనిమిదో తారీఖున చెప్పింది చెప్పినప్పుడు వీళ్ళు ఇరవై ఆరో తారీఖు పొద్దున్న మేము మధ్యాహ్నం రెండు గంటలకు మీటింగ్ పెడతామని చెప్పి ఇరవై ఆరో తారీఖు పొద్దున్న వాట్సాప్ మెసేజ్ పంపించండి మీ నాట్ నవట్రా అది కూడా ఎంత అంటే ఎవ్రీవేర్ దే ఆర్ ప్లేయింగ్ విత్ ది వర్కర్స్ అంటే చూస్తే మనలాంటి వాళ్ళకి అర్థమవుతుంది పాపం వాళ్ళ ఇష్యూలో ఉన్నారు వాళ్ళ ప్రాబ్లంలో ఉన్నారు కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళు నజరందాజ్ చేస్తుండొచ్చు కానీ ఆ పేపర్ ఐ హ్యావ్ దట్ లెటర్ విత్ మీ గారు ఇన్ ఇన్ దాట్ ఇట్స్ ఏజ్ ఎండి అని చెప్పి సునీల్ శర్మ గారు ఎండి టీఎస్ఆర్టీసీ అని ఉంటుంది హీస్ నాట్ ది ఎండి ఆఫ్ టీఎస్ఆర్టీసీ హిస్ ది ఇన్ఛార్జ్ ఎండి ఆఫ్ టీఎస్ఆర్టీసీ అంటే అసలు నిజంగా మాట్లాడితే ఆ ప్రతికి ఒక వ్యాలిడిటీ లేదు ఆ పేపర్కి ఒక వ్యాలిడిటీ లేదు కానీ వీళ్ళు అయినా కూడా వెళ్ళినారు కదా చర్చలకి అంటే ఎవ్రీ వేర్ ఎవ్రీ వేర్ దే ఆర్ ప్లే నా కోపం అదే నా కోపం అదే మీరు అసహాయుల మీద ఎందుకు ఆడుతున్నారు అనేది కానీ దీనికి పరిష్కారం ఎక్కడ ఇప్పుడు మేము చేసే ప్రసక్తే లేదు ఇంకా ఆర్టీసీ క్లోజ్ అన్న రీతిలో ముఖ్యమంత్రి ప్రభుత్వం మాట్లాడుతోంది సమ్మె చేసి తీరుతాం సమ్మె కంటిన్యూ అవుతుంది మా ప్రాణాలు పోయినా సరే ఏం జరిగినా సరే అని వీళ్ళు అంటున్నారు దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ ఒక పొలిటికల్ అనలిస్ట్గా దీనికి ఒక రాజకీయ పరమైన ముగింపు కావాలి అని ఒక చర్చ నడుస్తుంది రాష్ట్రంలో ఫుల్ స్టాప్ ఇస్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ సైడ్ అండి దే హ్యావ్ టు సిట్ ఫర్ అస్ ఇంకో ఇంకో మాట లేదు ఒకవేళ కనుక వాళ్ళు అంతే అడమెంట్గా మేము కూర్చోము అని అంటే మాత్రము దిస్ ఈ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్ హ్యాస్ టు సమన్ ది చీఫ్ మినిస్టర్ రైట్ ఉంటుంది కూడా సమన్ రాష్ట్రంలో ఒక ఎమర్జెన్సీ నడుస్తుంది రఘు గారు ఆర్ నాట్ అండర్స్టాండింగ్ దట్ ఎమర్జెన్సీ నడుస్తుంది రైతులకు వాళ్ళకి కరెక్ట్ గా ఎక్కడ కూడా అంటే ఇంకొకటి మనం ఎమర్జెన్సీ అని ఎందుకు వల్నరబుల్ పాపులేషన్ మీద వల్నరబుల్ పాపులేషన్ మీద మీరు కొడుతున్నారు వల్నరబుల్ పాపులేషన్ మీద మీరు ఎందుకు కొడుతున్నారు అని అంటున్నా అంటే మీరు ఎవరితోటి మా ఆటలు ఆడుతున్నారు కార్మికులతో ఆటలు ఆడుతున్నారు రైతులతో ఆటలు ఆడుతున్నారు చిన్న సన్నకారు వ్యాపారస్తులతో ఆట ఆడుతున్న అంటే పూట గడిస్తే వాళ్ళకి పూట గడవాలంటే ఖచ్చితంగా వాళ్ళకి ఆ రోజున ఏదో ఒక పని చేసుకుంటే గానీ వాళ్ళకి వెళ్ళదు ఇవాళ రోజున ఇట్స్ ఆల్రెడీ ట్వంటీ ఫోర్ డేస్ సమ్మె నడుస్తూ రెండు నెలల జీతం రాలేదు వాళ్ళకి నిన్న నీరజ చనిపోయినా ఏమంటారు అంటే మొన్న రమేష్ చనిపోయిన అవత అవతల మొన్న గఫూర్ చనిపోయినా సరే కారణం ఏంటి కారణం ఏంటి వాళ్ళకి డబ్బులు రావట్లేదు సో ఏంటి గవర్నర్ ఏం చేయొచ్చు గవర్నర్ యాక్చువల్ గా చీఫ్ మినిస్టర్ని ని సమన్ చేయొచ్చు సమన్ చేసి రాష్ట్రంలో ఈ ఈ ఎమర్జెన్సీ ఉంది కాబట్టి మీరేం స్టెప్స్ తీసుకున్నారు వైఆర్ ఎం యూ నాట్ టాకింగ్ విత్ అనేటువంటి ఒక మాట ఖచ్చితంగా గవర్నర్ కూడా అడగచ్చు అవకాశం ఇందులో కేంద్రం జోక్యం ఎప్పుడు చేసుకునే అవకాశం ఉంటుంది అంటే ఇంకా కొంచెం టైం పడుతుంది రఘు గారు దానికి ఎందుకు అని అంటే ఇవాళ రోజున కంప్లీట్ గా ఒక వాట్ షుడ్ అయితే ఒక కంప్లీట్ ఎమర్జెన్సీ సిచ్యుయేషన్ ఇంకా కనపడట్లేదు వాళ్ళకి కేంద్రానికి మొన్న యాక్చువల్గా మొన్న స్కూల్ని పోస్ట్ పోన్ చేసినప్పుడే కేంద్రం షుడ్ హావ్ ఇంటర్వ్యూ దెన్ చైల్డ్ రైట్స్ కమిషన్ షుడ్ హ్యావ్ ఇంటర్వ్యూ దెన్ హ్యూమన్ రైట్స్ కమిషన్ షుడ్ హ్యావ్ ఇంటర్వ్యూ దెన్ వాళ్ళు చేయలేదు వాళ్ళ రాజకీయాలు అవసరాలేమో అక్కడ నాకు తెలియదు కానీ వాళ్ళు చేయలేదు కానీ ఇవాళ రోజున ఎందుకనంటే ఈయన ఏమంటాడు అంటే కోర్టు నాకేం చెప్పలేదు అని అంటారు కోర్ట్స్ హ్యావ్ గాట్ ది కాన్స్టిట్యూషనల్ పవర్ ఆల్సో అబవ్ ది గవర్నమెంట్ సమ్టైమ్స్ ఎప్పుడు కార్మిక శాఖకు సంబంధించినటువంటి ఇష్యూ ఇది ఈయన గుర్తులేదు మరి ఈయన కార్మిక శాఖ మంత్రిగానే చేశారు కేసీఆర్ గారు కానీ కార్మిక శాఖ పరిధిలో కార్మిక లేబర్ కమిషన్ దగ్గర సాల్వ్ అవ్వని కేసులు కూడా చాలాసార్లు హైకోర్టులకి దే ఆర్ దే ఆర్ ఏమంటారంటే అక్కడ పోస్ట్ చేయబడతాయి సో నెక్స్ట్ లెవెల్లో హైకోర్టుకి వెళ్తారనమాట కోర్టుకి ఇది లేదు అని మనం మాట్లాడలేదు కోర్టుకి ఎక్కడ లేదు ప్రాబబ్లీ చీఫ్ మినిస్టర్ నిన్నేం చేయలేదు ఇది చీఫ్ మినిస్టర్ పొజిషన్ నుంచి తీసేయలేదు కానీ ఈ సమస్య ఖచ్చితంగా ఒక పరిష్కారం తీసుకురావాలని అయితే కోర్టు చెప్పగలదు మీరు ఎమర్జెన్సీ అంటున్నారు కొంతమంది కోదన్ రామేమో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే అవకాశం ఉంది అలాంటి పరిస్థితులు ఉన్నాయంటున్నారు బీజేపీ వాళ్ళ నుంచి వాళ్ళ క్యాడర్ నుంచి ఇది రాష్ట్రపతి పాలనకు దారి తీసే అవకాశం ఉందంటే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వాళ్ళు వైరల్ చేస్తున్నారు రకరకాల చర్చలు రాజకీయ స్వప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తున్న మాట అంటారు ఎందుకంటున్నారు అంటే బీజేపీ మీరు కొన్ని గమనించాలి రఘు గారు స్టార్టింగ్ లో జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ నిజమే టిఆర్ఎస్ వాళ్ళు ఆ మాట మాట్లాడితే నేను కూడా ఒక క్షణానికి వాళ్ళతో ఎక్కడ ఏకీభవిస్తానంటే ఈ క్షణంలో అయితే టిఆర్ఎస్ వాళ్ళతో ఏకీభవించాలి లేదు ఆ పాయింట్ మీద ఏంటి అని అంటే జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ బీజేపీ దాన్ని చాలా హైప్గా తీసుకెళ్ళింది మీరు గమనిస్తే స్టార్టింగ్ ఒక వన్ వీక్ చాలా ఒక రకంగా హాక్ చేసింది ఎంటైర్ వాళ్ళు హాక్ చేసుకున్నారు ఆర్టీసీ సమ్మె తర్వాత అయిపోయింది మీరు గమనించండి గత ఆల్మోస్ట్ ఒక ఐ థింక్ అరౌండ్ వన్ వీక్ నుంచి నాట్ మచ్ ఆఫ్ బీజేపీ యాక్టివిటీ ఇన్ ది ఈ సమ్మె అది ఒకందుకు మంచిదే అంటాను నేను ఎందుకంటే కార్మికుల సమస్య కార్మికుల సమస్యగానే మనం దాన్ని మీరు నేను ఇన్వాల్వ్ అయితే ఎక్కువ అయిపోతుంది కానీ వాళ్ళు ఎక్కడా కూడా వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుందామని ట్రై చేశారు కానీ నిజంగా దీనికి ఒక ఒక సొల్యూషన్ తీసుకురాలేకపోయారు వాళ్ళు వాళ్ళు అన్నిసార్లు వాళ్ళు వెళ్ళినప్పుడు స్కూల్ కూడా మూతబడ్డప్పుడు నాట్ ఇవెన్ అ సింగిల్ పార్టీ అఖిలపక్షం వెళ్ళింది బీజేపీ సెపరేట్గా వెళ్ళింది మళ్ళీ ఇఫ్ ఎమ్ నాట్ రాంగ్ తెలుగుదేశం సెపరేట్గా వెళ్ళింది ఇవన్నీ పార్టీలు సపరేట్ సెపరేట్గా అఖిలపక్షంగా అందరూ వెళ్ళినప్పుడు ఒక్కళ్ళు కూడా గవర్నమెంట్ దగ్గర గవర్నర్ గారి దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఏమి ఇవ్వలేదు అని అంటే మీరు సమన్ చేయండి చీఫ్ మినిస్టర్ అని రిప్రజెంటేషన్ ఇవ్వలేదు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి సాల్వ్ చేయండి ఆవిడ ఎలా సాల్వ్ చేస్తారు ఏం రైట్స్ ఉన్నాయి అక్కడ ఆవిడ ఒకటే రకంగా సాల్వ్ చేయగలరు సమన్ చేయాలి చీఫ్ మినిస్టర్ అని ఆవిడ పిలిపించాలి చీఫ్ మినిస్టర్ని పిలిపించి ఆయన ఏం చెప్పాడో ఆ నివేదిక కేంద్రానికి సమర్పించాలి కేంద్రానికి సమర్పించినప్పుడు కేంద్రం ఆ నివేదిక ప్రకారంగా చూసి లేదు వాట్ కేసీఆర్ ఇస్ డూయింగ్ రాంగ్ ఆల్ ది వెస్టెడ్ ఇంట్రెస్ట్ తోటి చేస్తున్నారు ప్రజల ఇంట్రెస్ట్లు ఇక్కడ తొక్కబడుతున్నాయి అని చెప్పి అప్పుడు వాళ్ళు ఏదైనా స్టాండ్ తీసుకోగలరు అక్కడ కూడా రాష్ట్రపతి పాలన దీనికి ఏమంటారు అంటే సొల్యూషన్ అని నేను చెప్పను దీని సొల్యూషన్ ఏంటి అని అంటే దీన్ని నేషనల్ లేబర్ కమిషన్ దగ్గర తీసుకెళ్ళండి మీరు నేషనల్ లేబర్ ఎందుకంటే ఇది లేబర్ సమస్య ఇది వర్కర్ల సమస్య ఇది రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్య కాదు ఇది మీరు ఎందుకు దాన్ని ఒక ఒక రాజకీయ సమస్యగా చూస్తున్నారు అక్కడ కేసీఆర్ గారు కూడా అదే తప్పు చేస్తున్నారంటాను నేను ఇప్పుడు నేను ఈ విషయం మీద ఇంత మాట్లాడుతున్నాను రఘు గారు నా మీద చాలా ట్రోలింగ్ జరుగుతున్నాయి నువ్వు ఇంత మాట్లాడుతున్నావు ఏం తెలుసా అని మాట్లాడుతున్నావు కేసీఆర్ కి అంటే ఎక్కువ తెలుసా నీకు ఈదా ఆదా కేసీఆర్ ఎంత మానీయుడు కేసీఆర్ ఇన్ చేసినట్టే కేసీఆర్ చేయలేదని నేను ఏ రోజు అన్లే ఒక ఉద్యమ నాయకుడిగా ఆయనకి ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలో అందరం అంత రెస్పెక్ట్ ఇచ్చాం కానీ ఎప్పుడైతే మీరు ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తుంటారో ఖచ్చితంగా ఎంతో కొత్త చదువుకున్న వాళ్ళగా మాకు ఆ బాధ్యత ఉండదా అని నేను అడుగుతున్నాను ఆయన ఎనభై వేల పుస్తకాలు చదివినప్పుడు ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ ప్రకారం ఆయనకు తెలియదా కార్మిక శాఖ మంత్రిగా చేసినటువంటి వ్యక్తికి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్స్ యాక్ట్ తెలియదా తెలిసినప్పుడు నువ్వు ఇట్లా కార్మికులని అర్ధాంతరంగా నీకు తెలియదా వాళ్ళు లీగల్గా స్ట్రైక్ నోటీస్ ఇచ్చినప్పుడు దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు స్ట్రైక్ అనేటువంటిది మీకు తెలియదా ఇన్ని తెలిసి అన్ని అవగాహన ఉండి మీరు ఎందుకు ఇంత ఎడమట్టుగా ఉన్నారు అని అడిగితే ఎవరు అడిగితే వాళ్ళని తిడతారు జర్నలిస్టులు అడిగితే మీ జర్నలిస్టులను తిట్టారు ఆయన ఆ రోజున ఒక జర్నలిస్ట్ మాట్లాడలేదు ట్రూగా మాట్లాడలేదు నిజమే ఒక జర్నలిస్ట్ని పట్టుకొని నీకు ఇంత తెలుగు ఉన్నదా నీకు ఇదేనా వచ్చేదంటే అవును ఒక జర్నలిస్ట్గా ఎన్ని ప్రశ్నలు అంటే అన్ని ప్రశ్నలు అడిగేటువంటి హక్కు మీకు ఉంది వాళ్ళ రోజు నేను ఇక్కడ కూర్చోబెట్టుకొని మీ ఇష్టం వచ్చిన ప్రశ్నలు మీరు అడగచ్చు ఆపలేను నేను మహా అయితే నేను ఆన్సర్ మీ క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వలేను రఘు గారు అని చెప్పగచ్చు అంతేగాని ఏం క్వశ్చన్ అడుగుతున్నావు రఘు అని నేను అడగలను అనలేనండి నేను కానీ ఒక్క జర్నలిస్ట్ కూడా ఆ రోజున గట్టిగా ఆయనకి ఎదురుగా మాట్లాడలేకపోయారు భయం సంస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నాయి అబ్సల్యూట్గా అబ్సల్యూట్గా జర్నలిస్ట్ ఆల్సో ఇప్పుడు రఘు గారి వాళ్ళ రోజు ఇక్కడ నన్ను ఇంతగా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు ఎందుకంటే ప్రాబబ్లీ మీ మీ సంస్థ ఏదైతే ఉందో యు ఆర్ స్టిల్ ఏమంటారంటే ఇమ్యూన్ టు కేసీఆర్స్ ఏమంటారంటే బెదిరి ఇంకా మీరు కొంచెం ఇమ్యూన్గా ఉన్నారేమో కానీ చాలా మీడియా సంస్థ చాలా అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ మీడియా సంస్థ వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి మీడియా సంస్థ ఈధర్ ఆయన అనునూయులతోనే నడుపుతున్నటువంటి నడపబడుతున్నటువంటి సంస్థను లేకపోతే ఒకవేళ అందులో ఆయన అనున లేకపోతే ఆయనకి అగేన్స్ట్గా ఉన్న వాళ్ళని తీసుకుపోయి వాళ్ళని జైల్లో లేచడం లేకపోతే ఇంకోటి ఏదో చేసి ఆయన అను తెచ్చుకుంటున్నారు ఆయన కానీ ఎండ్ ఆఫ్ ద ఎంటైర్ మీడియా ఇస్ రీజన్స్ మీడియా ఆయన చేతుల్లో ఉంది రాష్ట్రం ఆయన చేతుల్లో ఉంది ఇంకా ఎలా ప్రజలకు న్యాయం జరుగుతుంది సో ఇక రాజకీయ పరిస్థితుల గురించి మనం డిస్కస్ చేద్దాం ఏంటి తెలంగాణలో ఒక పెద్ద వ్యాక్యూమ్ అయితే చాలా క్లియర్గా ఉంది అపోజిషన్ పార్టీ ఏది కరెక్ట్ గా కేసీఆర్ నుండి కొట్టే పార్టీ అని మీకేమనిపిస్తుంది ఈ పాలిటిక్స్ చూస్తుంటే ఇటు అధికారం అటు ప్రతిపక్షం రెండింటినీ ప్రతిపక్షం లేదండి తెలంగాణలో ప్రతిపక్షం లేదు అదే పెద్ద దౌర్భాగ్యం అయిపోయింది వాళ్ళ రోజున నిజంగా కూడా ఒక స్ట్రాంగ్ ప్రతిపక్షం ఉండుంటే మొన్న ఎలక్షన్లలో కూడా టఫ్ ఫైట్ ఇవ్వగలిగేవాళ్ళు ప్రతిపక్ష పార్టీలుగా ఉన్నటువంటి పార్టీలు అన్ని కూడా ఎక్కడా కూడా పార్టీ సెంట్రిక్ రాజకీయాలు నడపట్లేదు వాళ్ళు వ్యక్తి సెంట్రిక్ రాజకీయాలు నడుపుతున్నారు ఆ వ్యక్తి సెంట్రిక్ రాజకీయాలు ఎప్పుడైతే నడుస్తున్నాయో ఎవ్రీథింగ్ ఈజ్ గాన్ ట్రూగా ఎవ్రీథింగ్ ఈజ్ గాన్ మీరు పార్టీని ముందర పెట్టి మిమ్మల్ని మీరు వెనక పెట్టుకున్న రోజున ఖచ్చితంగా పార్టీ కాంగ్రెస్ కాంగ్రెస్లో లేదా లేదు నేను నేను చాలా ఓపెన్గా చెప్తాను కాంగ్రెస్ హెస్ బికమ్ అ మోర్ అంటే నేను చాలా సీరియస్గా చాలా సార్లు నేను అనలైజ్ చేయడానికి ట్రై చేసేదాన్ని రవి గారు ఎందుకనంటే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ సరే వాట్ ఎవర్ బి మీద రీజన్స్ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా అటు ఆంధ్ర సైడ్ ఉన్నటువంటి నాయకులకి న్యాయం చేయాలి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి న్యాయకు నాయకులకి న్యాయం చేయాలి అందరినీ కలుపుగోలుగా చేస్తూ చూసుకుంటూ ఏమంటారు అని అంటే ఉన్నటువంటి నాయకుల్ని ప్రతి వాళ్ళని కన్విన్స్ చేస్తూ తెలంగాణకు అనుకూలంగా మార్చుకుంటూ మారని వాళ్ళని వాళ్ళని ఎట్లా ఏం చేయాలని చేసుకుంటూ పార్టీయే కదా కాంగ్రెస్ ఆ రోజున ఎట్ ఎండ్ ఆఫ్ ద డే తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ కానీ ఇచ్చినా అనే క్రెడిట్ కాంగ్రెస్కి దక్కకుండా ఎవరు చేశారు ఇందులో కేసీఆర్ని బ్లేమ్ చేయొద్దు నా తెలివి నాది స్వయంకృతరాధ నా తెలివి నాది వచ్చిన ప్రతిదాన్ని లైమ్ లైట్లోకి రావాలి హాక్ చేసుకోవాలి అనేటువంటి తెలివితేటలు నాకున్నాయి కానీ ఉన్నదాన్ని సద్వినియోగపరచుకోకపోవడం మీ తెలియ తక్కువ ని ఢీకొనలేకపోతున్నారా లేకపోతే వీళ్ళ వైపు నుంచి మిస్టేక్స్ ఉన్నాయా అంటే ఒకవైపున ప్రభుత్వం మొత్తం తప్పులు చేస్తోంది ప్రజలు చాలా వ్యతిరేకతతో ఉన్నారని మనమే మాట్లాడుతున్నాం దాన్ని ఎందుకు గెయిన్ చేసుకోలేకపోతున్నారు ఏ పార్టీ కూడా ఇప్పుడు ఏమైపోతుంది అంటే హూ ఇస్ ఆల్టర్నేటివ్ అనేది ప్రజలకు దొరకట్లేదు రఘు గారు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో కూడా అదే ఇప్పుడు నేను ఆ రోజు క్లియర్గా చెప్పాను తెలంగాణ ఎలక్షన్స్లో ఎప్పుడైతే టూ థౌజండ్ ఎయిటీన్ డిసెంబర్లో మనం ఎలక్షన్స్కి వెళ్ళామో అంతకు ముందర డైరెక్ట్గా తోటి మీరు పెట్టుకోకుండా ఉండాల్సింది కాంగ్రెస్ మీరు గమనించండి టిల్ దాట్ టైం కాంగ్రెస్ వాజ్ డూయింగ్ వెరీ గుడ్ కాంగ్రెస్ వాజ్ డూయింగ్ వెరీ గుడ్ అంటే ప్రజలు ఇప్పుడు లబ్ధిదారులు లబ్ధిదారులు అంటే లబ్ధి పొద్దు కూడా ఉన్నారు కదా కానీ నేను అంటున్నాను ఇప్పుడు పరిస్థితి మారిపోయింది బీజేపీ చాలా సీరియస్గా ఫోకస్ చేస్తోంది తెలంగాణ రాష్ట్రం మీద కాంగ్రెస్ టీఆర్ఎస్ బీజేపీ ఈ మూడు పార్టీల మధ్య ముందు బీజేపీ కాంగ్రెస్ని వీక్ చేయాలన్న ఒక ఆలోచనలో ఉన్నట్టు కనిపిస్తుంది సో టీఆర్ఎస్ని కూడా బీజేపీ స్ట్రాంగ్గా ట్రై చేస్తుంది చేస్తుందా నా నా డౌట్ ఇంకా ఎందుకు డౌట్ వాళ్ళకి దర్ ఇస్ అ లాడ్ ఆఫ్ స్కోప్ రఘు గారు స్కోప్ చాలా ఉంది కానీ వాళ్ళు చెయ్యట్లేదు అనేది నేను చాలా క్లియర్ గా చెప్తున్నాను వాళ్ళు పెట్టాల్సినటువంటి ఎఫర్ట్ పెట్టట్లేదు ఇప్పుడు నిజంగా కూడా బీజేపీలో అబ్సల్యూట్ గా మాస్ లీడర్స్ లేరా పార్టీని నమ్ముకొని పార్టీ సిద్ధాంతాలని నమ్ముకొని పార్టీతో పయనించి నిజంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నటువంటి లీడర్స్ లేరా బీజేపీలో ఉన్నారు కదా వాళ్ళకి వాళ్ళు ఏ స్థానంలో ఉన్నారు వాళ్ళు బీజేపీలో ఏ స్థానంలో ఉన్నారు వాళ్ళని ఎక్కడన్నా ఒక ఒక పబ్లిక్లోకి రానిచ్చేటువంటి పరిస్థితి కనపడుతుందో మనకి ఎగ్జాంపుల్ తీసుకుందాం కిషన్ రెడ్డి గారు ఉన్నారు రఘునందన్ గారు ఉన్నారు వీళ్ళందరూ ఆ రోజున తెలంగాణ ఉద్యమంలో పని చేయలేదా వాళ్ళు పనిచేస్తారు కదా మరి అలాంటప్పుడు అలాంటప్పుడు ఆ నాయకుల పరిస్థితి వాళ్ళ రోజున ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు ఎక్కడుంది ఇండివిజువల్ సెంట్రిక్ పాలిటిక్స్ నడుస్తున్నప్పుడు పార్టీ సెంట్రిక్ పాలిటిక్స్ నడవకుండా ఇండివిజువల్లీ సెంట్రిక్ పాలిటిక్స్ నడుస్తున్నప్పుడు ఇలానే ఉంటుంది బీజేపీ వాళ్ళ రోజున ఒక ఐదారుగురు చేతుల్లో ఉంది రాష్ట్ర బీజేపీ వెదర్ దే లైక్ ఇట్ ఆర్ నాట్ వాళ్ళ వాళ్ళ క్లచెస్ లో బయట పడనంత కాలం బీజేపీ అండి కొన్నిసార్లు మనం వద్దని కూడా ఆయన పోగడాల్సి వస్తుంది సో ఆయన గా పాలిటిక్స్ నడుస్తూ కూడా నడిపించగలుగుతున్నాడు కదా నడిపించగలుగుతున్నాడు నేను అందుకే నేను ఈ స్మార్ట్ నేను ఎందుకంటున్నాను అందుకే అంటున్నాను నేను ఇంకోటి ఏంటి అని అంటే ఆయనకి ఎవరి ఎవరి జుట్టు ఎట్లా పట్టుకోవాలని చాలా క్లియర్గా తెలుసు అండ్ మీరు ఇందాక అడిగిన ఒక ప్రశ్న కొంచెం నేను డైవర్ట్ అయ్యాను కానీ ఎస్ తప్పులు ఉన్నాయి ఆ తప్పుల వల్ల కూడా ఉన్నాయి ఆస్తులు ఉన్నాయి చాలా ఇష్యూస్ ఉన్నాయి వాటన్నిటి వల్ల కూడా భయపడుతున్నారు ఎందుకనంటే ఒక ఇదివరకు ఇంత నిర్బంధం కానివ్వండి ఇంత అటాక్స్ కానీ లేవు రాజకీయ నాయకుల మీద ఇప్పుడు అయితే నువ్వు నా పార్టీలకు రా లేదంటే నీ మీద అటాక్స్ జరుగుతాయి యాజ్ సింపుల్ ఎస్ దాట్ అండ్ కానీ కొంతమంది వాటికి కూడా భయపడి వెళ్తారని కూడా నేను అన్నాను అక్కడ వాళ్ళ ఈ పార్టీలో వాళ్ళకి మను కూడా కానీ ఇప్పుడు సవితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళని తీసుకుందామండి వాళ్ళకి ఈ పార్టీలో మను కూడా కనపడక ఈ పార్టీలో ఒక ఫ్యూచర్ కనపడక వాళ్ళు అక్కడికి వెళ్ళారు అనేది నా వాదన ఎందుకంటే సవితా ఇంద్రారెడ్డి లాంటి వాళ్ళు దే మైట్ నాట్ హ్యావ్ డెటర్డ్ ఫర్ ఎనీ బెదిరింపులకు ప్రలోభాలకు లొంగేటంత వాళ్ళైతే కాదు వాళ్ళు జరిగింది ఏంటంటే ఈ పార్టీలో నాకు మనం కూడా కనపడట్లేదు నాకు రాజకీయ జీవితం అనేది నాకు కావాలి ఖచ్చితంగా నాకు కావాలి నా హైర్స్ కి కావాలి అట్లాంటప్పుడు ఐ విల్ లుక్ ఫర్ అ పార్టీ విచ్ విల్ గివ్ మీ దట్ యాజ్ సింపుల్ యాజ్ దాట్ సో ఒకవేళ బీజేపీ గట్టిగా ఫోకస్ చేస్తే బలంగా వెళ్ళే ఛాన్స్ ఉందంటారా ఉంటుంది ఛాన్సెస్ ఉన్నాయి ఉంటుంది కానీ ఎ లాట్ ఆఫ్ రీజనలిజం హ్యాస్ టు కమ్ టు బీజేపీ బీజేపీ మొన్న మీరు గమనిస్తే హర్యానాలో లూజ్ అవ్వడానికి ఈవెన్ మహారాష్ట్రంలో కొద్దో గొప్ప లూజ్ అవ్వడానికి వాళ్ళకి జరిగినటువంటి దెబ్బ ఎక్కడ తగిలిందంటే దే డు నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ రీజనల్ ఇష్యూస్ దే డో నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ రీజనల్ పాలిటిక్స్ అందుకే హరీష్ని కానీ రేవంత్ రెడ్డిని కానీ ఎవరో ఒకరిని బీజేపీ తీసుకొని పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉందని ఒక చర్చ నడుస్తుంది ఒకవేళ అదే కనుక నిజం అవుతే ఈ విడలేరండి ఎక్కడ ఇడగలుగుతారు అరుణ్ గారు వెళ్ళలేదా ఆవిడెంత డైనమిక్ ఆవిడ ఏమైనా ఆవిడ మాట ఏమన్నా కానీ వినపడుతుందా మనకి వివేక్ వెంకటస్వామి గారు వెళ్ళలేదా ఏం జరుగుతుందంటే వి సిక్స్ని వాళ్ళు వాడుకుంటున్నారు తప్పించి ఏం జరగట్లేదు వివేక్ గారు ఎక్కడ కనపడట్లేదు మాకు అంటే ఐ మైట్ మీ సౌండింగ్ వెరీ రూడ్ బట్ దట్స్ అ ఫ్యాక్ట్ జితేందర్ రెడ్డి గారు ఎంత సీనియర్ నాయకుడు ఆయన ఎంత ఏమంటారు అంటే వెరీ స్ట్రాంగ్లీ వోకల్ ఐ తో కంపేర్ చేస్తే వీళ్ళిద్దర్ కొంత మాస్ ఇమేజ్ ఉంది కదా మాస్ ఇమేజ్ క్యాండిడేట్స్ లాగా ది ఈవిట యు హావ్ టు ఇమడగల్గాలి కదా రకు గారు పార్టీలో ఇప్పుడు ఇమడగల్గాలి కదా ఇమడగల్గేటువంటి పరిస్థితి బీజేపీలో నాకు కనిపించట్లేదు అంట నేను పర్సనల్ గా వాట్ ఐ ఫీల్ ఇట్స్ ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్ ప్రాబ్లీ अगेन ఐ माइट బి రాంగ్ బట్ దేర్ ఇస్ ఎ హ్యూజ్ వాక్యూమ్ ఫర్ ఎ రీజినల్ పార్టీ ఇన్ తెలంగాణ సో ప్రాంతీయ పార్టీ రీజనల్ పార్టీయే రావాలి తెలంగాణ ఎందుకు అనంటే తెలంగాణ ప్రజలకి ఇప్పుడు సింపుల్ మాట మాట్లాడతాను కేసీఆర్ గారు పబ్లిక్ మీటింగు మోడీ పబ్లిక్ మీటింగ్ రెండు పెట్టండి జనాలు ఎక్కడ ఎక్కువ అటాచ్ అవుతారో మీరు గమనించండి కేసీఆర్కే ఎక్కువ ఉంటుంది పచ్చి బూతులు మాట్లాడినా కేసీఆర్కే అటాచ్ అవుతారు పచ్చి అబద్ధాలు మాట్లాడినా కేసీఆర్కే అటాచ్ అవుతారు ఎందుకు అనంటే ఆ మన అనే ఫీలింగ్ తెలంగాణ వాళ్ళు అట్లనే ఉంటారు ఒకవేళ బీజేపీ తను ఎదగలేను అనుకున్నప్పుడు ఒక ప్రాంతీయ పార్టీని ముందుకు తీసుకొచ్చే ఛాన్స్ కూడా ఉండొచ్చా తీసుకురావాలి అంటారు దాట్ ఇస్ దట్ ఇస్ పాలిటిక్స్ బీజేపీ తెరవని ఒకవేళ కనుక నిజంగా పాలిటికల్ స్ట్రాటజిస్ట్ వాళ్ళకి కరెక్ట్ గా ఉంటే దే షుడ్ హాఫ్ డన్ దట్ మైన వాళ్ళ అది చెయ్యాలి రెండు వేల పద్దెద్దులో వాళ్ళ అది చేయలేదు అండ్ యాక్చువల్ గా అక్కడ కొంచెం వాళ్ళు ది వెంట ది లైన్స్ ఆఫ్ టిఆర్ఎస్ అసెంబ్లీ ఎంపీ నాది అన్న లెవెల్లో వాళ్ళు పోయారు అప్పుడు అది బాగా బెడిసి కొట్టింది ఏమంటారంటే టీఆర్ కేసీఆర్ గారు ఎట్లుంటారంటే ఓడ వరకు అది ఉంటారు చూసారా అట్లుంటుందని పరిస్థితి సో ఆ పరిస్థితుల్లో డెఫినెట్లీ దే హ్యావ్ థాట్ మచ్ అబౌట్ కేసీఆర్ బట్ నావు నేనేమంటున్నా అంటే బీజేపీ కానీ అండి ఈవెన్ ఫర్ దాట్ మ్యాటర్ తెలుగుదేశం కానివ్వండి అండి ఈవెన్ ఫర్ దాట్ మ్యాటర్ ఈ రెండు పార్టీస్ ఎందుకంటే తెలుగుదేశం నేను ఎందుకంటానంటే వాళ్ళకి చాలా మంచి క్యాడర్ ఉంటుంది రఘు గారు చాలా స్ట్రాంగ్ క్యాడర్ ఉంటుంది వాళ్ళకి దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్ మీరు గ్రౌండ్ లెవెల్ క్యాడర్ ఇంకా తెలుగుదేశం వాళ్ళు తెలుగుదేశంలోనే ఉన్నారు ఎవరు బైటి మూలం ఈ రెండు పార్టీలు గనుక ఒకవేళ కనుక ఇఫ్ దే హ్యావ్ ఎ గుడ్ పొలిటికల్ స్ట్రాటజీ ఇన్ దర్ మైండ్ టు హిట్ కేసీఆర్ వెరీ పాయింట్ బ్లాంక్లీ అని అనుకుంటే మాత్రం ఇఫ్ దే సపోర్ట్ అ రీజనల్ పార్టీ ఒక రీజనల్ పార్టీని పుట్టించి దాన్ని పెంచి పోషించి రెండు వేల ఇరవై రెండు కనుక రెడీ చేస్తే మాత్రం కేసీఆర్కి ముచ్చబడలు పడ్డా ఎవరో ఎందుకు ఆల్రెడీ ఒక ప్రాంతీయ పార్టీ కోదన్ రామ్ పార్టీ ఉంది కదా తెలంగాణ జనసమితి నాట్ అీడర్ ఐఎమ్ సారీ కోదన్ రామ్ లీడర్ కాదా కోదన్ రామ్ సార్ లీడర్ కాదు హీస్ అ గుడ్ టీచర్ అండ్ అంటే లీడర్ నేను నేను ఆయన ఆయన నుంచి నేర్చుకున్నది చాలా ఉంది నేను కాదని అనట్లేదు ఆయన మాట అనడం కూడా నాకు నోటికి మంచిగా అనిపించట్లేదు బట్ ఏంటంటే హీఈస్ నాట్ అ పొలిటికల్ లీడర్ అనొచ్చేవు ఒక 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 రకంగా తీసుకెళ్లారు సార్ ఎప్పుడు కూడా మేధావి వర్గం డిఫరెంట్ గా ఉంటుంది రఘు గారు ఆయన మేధావుల వర్గానికి చెందినటువంటి మనిషి ఆయన పొలిటికల్ లీడర్ల క్యాడర్ లో మనం పెట్టలేము ఆయన్ని ఎందుకనంటే పాపు ఆ రిగరుడమెన్సీ ఇప్పుడు కేసీఆర్ ఉంటాడు ఎవరిని పడితే వాడు అంటే బట్టి మాట్లాడేస్తాడు ఆయన అండ్ ఇంకోటి ఏంటి అని అంటే దుమ్ము దులిపేస్తాడు తప్పు జరిగితే తప్పు దులపడం కోదండ్రం నాట్ అంటే వెన్ దెర్ ఈస్ సమ్థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్ రాంగ్ ఇన్ ది సొసైటీ యూ హ్యావ్ టు రేజ్ యువర్ వాయిస్ అబవ్ విత్ స్పీచ్ లెవెల్ అంటాను నేను అక్కడ కూడా కూర్చొని లేదు ఇట్లా కాదు మనం విందాము మనం చేద్దాము ఆయన ఇట్లా చేయాలి అట్లా చేయాలని మెల్లగా మాట్లాడితే ప్రజలకి అది అర్థం కాదు అంటాను నేను ఓ మాస్ ఇమేజ్ ఉన్నటువంటి లీడర్ రావాలి వాళ్ళ రోజున ఇందాక మీరు అన్న మాట ప్రకారం ఎస్ హరీష్ రావు గారు కానివ్వండి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఆర్ ఎనీ అదర్ లీడర్ హూ హావింగ్ హ్యావింగ్ ఏ మాస్ ఇమేజ్ ఇన్ ది పబ్లిక్ వీళ్ళైతే ఖచ్చితంగా రేపు పొద్దున కేసీఆర్ని ఢీ కొట్టగలరు అనేటువంటి ఇవాళ రోజు యాడ్ స్ట్రిక్ మన దౌర్భాగ్యం కేసీఆర్ అయ్యిండు మరి రాష్ట్ర పాలిటిక్స్లో ఒక యాడ్ స్ట్రిక్ కేసీఆర్ అయ్యింది ఇవాళ రోజున దౌర్భాగ్యమే కాదండి నేను అదే వ్యక్తి సెంట్రిక్ గా మారిపోయింది టీఆర్ఎస్ని ఢీ కొట్టాలని ఎవరు ఆలోచించట్లేదు కేసీఆర్ని ఢీ కొట్టాలని ఆలోచిస్తున్నారు ఇంకా తెలంగాణ జనసమితికి పాసిబుల్ అయ్యే అవకాశం తెలంగాణ జనసమితికి దర్ ఇస్ నో ఫ్యూచర్ అండి దో ఐ హ్యావ్ ఐ హ్యావ్ స్టార్టెడ్ ఇన్ దాట్ పార్టీ నాకు నాకు ఫ్యూచర్ మరి సార్ సార్ పక్కన జరిగిపోయి ఎవరైనా మాస్ లీడర్కి ఇవ్వాలే అంటే ఈవెన్ దెన్ అంటే హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ కోదన్ రామ్ గారు రఘు గారు ఎందుకనంటే హీఈస్ వన్ ఆఫ్ దోస్ లీడర్స్ ఈ ఏజ్ లో కూడా హీఈస్ ట్రై సో హార్డ్ ఫర్ ది పీపుల్ వీ హెస్పెక్ట్ దాట్ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ దాట్ కానీ ఏంటంటే పాలిటిక్స్ ఈస్ అ డిఫరెంట్ బాల్ గేమ్ రఘు గారు ఇట్స్ నాట్ సచ్న్ ఈజీ గేమ్ మనకి ఉద్యమంలో ఉన్నప్పుడు ప్రతి వాళ్ళు మంచిగానే మన తోట వస్తారు ఎందుకంటే వాళ్ళ ప్రయోజనాలు లాంగ్ రన్ లో యూ పీపుల్ మిక్స్ ఆఫ్ పీపుల్ దే కెసిఆర్ ని తెలివితో ఢీ కొంతమంది ఉండాలి నోటితో ఢీకొట్టేటోళ్ళు కొంతమంది ఉండాలి ఎట్ ద సేమ్ టైం ఇంకా పలు పలు విధాలుగా పలు రకాలుగా అన్ని సైడ్ల నుంచి కార్నర్ చేస్తే కానీ అట్లాంటి వాళ్ళు కార్నర్ గారు కానీ మీరు ఓన్లీ నేను తెలివితోటే నేను మంచితనం తోటే పోతా అంటే కానీ పని సో రేవంత్ రెడ్డిని మీరు ఎట్లా చూస్తున్నారు ఒక ఫైట్ బ్రాండ్ లేకపోతే స్ట్రాటజిస్ట్ లేకపోతే ఇప్పుడున్న పాలిటిక్స్ లో రేవంత్ రెడ్డిని ఈజ్ మాస్ లీడర్ అంటారు నాకు ఆయన ఆయనలో కనిపించిన క్వాలిటీ ఏంటంటే మాస్ లీడర్ మాస్ లీడర్ అని ఎందుకంటారు అంటే ఇప్పుడు మనం బయటకు వెళ్ళి మాట్లాడినప్పుడు రావు గారు ఒక వంద మంది మన మాట వినగలగా మన మాట వినగల అక్రాస్ పార్టీ లేన్స్ కాంగ్రెస్ వాళ్ళు లేకపోతే తెలుగుదేశం వాళ్ళు ఒక్కళ్ళే ఆయన ఫాలోవర్స్ ఉండరు మీరు గమనించండి అంటే బికాజ్ ఐమ్ వెరీ యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా సో ఐ నో వెరీ క్లియర్లీ ఆయనకంటూ ఒక ఇమేజ్ ఎట్లా ఉంది అంటే హీజ్ హీజ్ అక్రాస్ పార్టీ లేన్స్ ఆయనకు ఒక మాస్ లీడర్ అనేటువంటి ఇమేజ్ ఉంది ఏదన్నా అంటే రేపు పొద్దున నిజంగా కూడా ఒక ఒక సీఎం లెవెల్ క్యాండిడేట్ అంటే అయ్యుండొచ్చు అయ్యుండచ్చు అని అన్న ప్రజల నోట్లోంచి మాట వస్తున్నది కానీ మిగతా నాయకులకు ఆ మాట వస్తున్నది అంటున్నాను నేను బీజేపీ లక్ష్మణ్ గారికి మాట వస్తుండదా లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డికి మాట వస్తుండదా లేకపోతే ఇంకొక లీడర్కి అవమాట వస్తుండదా కోదరి గారి గారికి మాట వస్తుందా రావట్లే కదా కానీ ఈయనకైతే వస్తున్నది కదా అంటే దేర్ సమ్వేర్ ఈస్ గెటింగ్ కనెక్టెడ్ టు ది మాసెస్ ఓకే ఒక చర్చ సోషల్ మీడియాలో నడుస్తుంది ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రెండు రాష్ట్రాలకు సంబంధించి బీజేపీ ఈ రెండు రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్స్ ని తప్పించే అవకాశం ఉంది నేను ఇంతాకే ఒక స్టోరీ చదివా జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులకు సంబంధించి మళ్ళీ అవసరమైతే జైలుకి పంపించవచ్చు ఇంకో పెద్దిరెడ్డిని సీఎం చేయొచ్చు అని అక్కడ జరుగుతుంది సో ఇక్కడ కూడా ఈ ఆర్టీసీ స్ట్రైక్ని ఉపయోగించుకొని బీజేపీ పాత కేసులను కూడా యూజ్ చేసుకొని ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఈ ప్రభుత్వాలకు ఇంకా ఆరు నెలల గడువు అన్న ఒక పెద్ద చర్చ అయితే బలంగా ఉంది ఐ డూ నాట్ థింక్ బీజేపీ విల్ టేక్ దట్ స్టెప్ రఘుగారు దట్ విల్ బీ పొలిటికల్ సూసైడ్ ఫర్ దర్ అది పొలిటికల్లీ వాళ్ళకి ఒక సూసైడల్ స్టెప్ అవుతుంది ఎందుకంటే మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఈ ఇరు రాష్ట్రాల్లో కూడా వచ్చిన ఇరు ప్రభుత్వాలు కూడా మంచి మెజారిటీతో వచ్చిన ప్రభుత్వాలు ప్రజలు ఓట్లేసింది వాళ్ళకి సరే కాంగ్రెస్ వాళ్ళు చీవీఎం లేదు లేకపోతే తెలుగుదేశం వాళ్ళు చీవీఎంలో అనొచ్చు వంద మాటలు వంద రకాలుగా చెప్పినా సరే దెర్ ఇట్ గుడ్ పోల్ మేనేజ్మెంట్ దె కుడ్ గెట్ ది ఓట్స్ ఆఫ్ పీపుల్ అందులో ఏ డౌట్ లేదు సో అంత అంటే ప్రజల సపోర్ట్ తోటే వాళ్ళు ఆ రోజున వచ్చారు ఆల్స్ అటెన్ డన్ ఏ రకంగా ప్రజలు సపోర్ట్ చేసినా ప్రలోభాలకు ఒగ్గినా ఏం చేస్తున్నారా అదంతా పక్కన పెడితే ప్రజలు ఓట్లేస్తే వాళ్ళు వచ్చారు అలాంటప్పుడు వాళ్ళ రోజున మీరు కేసులు అని చెప్పి ఇవని చెప్పి అవని చెప్పి వాళ్ళని తప్పిస్తే ప్రజల్లో మీ మీద వ్యతిరేకత పెరుగుతుంది ఐ డోంట్ థింక్ బీజేపీ విల్ టేక్ దట్ సూసైడల్ స్టెప్ దాని బదులు దెల్ కాన్సన్ట్రేట్ ఏపీలో ఇట్ 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 ఇస్ కొంచెం కష్టమే ఎందుకంటే ఏపీలో హావ్ లీడర్స్ అండ్ ఆల్ అసలు వాళ్ళకి అక్కడ ఎవ్వరూ కూడా లీడర్స్ లేరు ఇక్కడ ఉన్న లీడర్లను వీళ్ళు వాడుకుంటలేరు అది వేరే విషయం కానీ ఇక్కడ ఉన్నారు లీడర్లు అయితే ఉన్నారు కదా ఇక్కడ అసలు లేరని కాదు ఉన్నారు లీడర్లు ఆ లీడర్లను వీళ్ళు వాడుకుంటలేరు పక్కన పెట్టేస్తున్నారు సరే అది వాళ్ళు ఎందుకు చేస్తున్నారు అది వాళ్ళ విజ్ఞత కానీ పక్కన పెట్టేస్తున్నారు కానీ ఏపీలో ఇట్ ఇస్ వెరీ టఫ్ సో దెల్ డెఫినెట్లీ అట్లీస్ట్ నెక్స్ట్ ఎలక్షన్స్ కి ఒక డీసెంట్ ఆఫ్ ఫిగర్ అన్న వాళ్ళకి రావాలి అంటే వాళ్ళు దే షుడ్ వర్క్ ఏమంటారు అంటే టన్స్ అండ్ టన్స్ ఆఫ్ వర్క్ ఉంది వాళ్ళకి ఏపీలో సో ఈ స్టెప్ వాళ్ళు వచ్చే ఈ స్టెప్ ఐ డోంట్ థింక్ దెల్ టేక్ అనలిస్ట్ గానే ఉండదలుచుకున్నారా మళ్ళీ పార్టీలో జాయిన్ అవుతా పార్టీలో జాయిన్ అయ్యే ఉద్దేశం అయితే యాజ్ ఆఫ్ నవ్ అయితే లేదండి ఎందుకని నేను రాజకీయాల్లోకి వచ్చింది కూడా లేవు కాబట్టి అలానే లేదు నేను ఈవెన్ అంటే ప్రాబబ్లీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ డోంట్ నో బట్ ఐ హావ్ మీన్ ఇన్ టూ దిస్ ఫ్రమ్ లాంగ్ నేను ఇవాళ కాదు ఐ థింక్ మీరు అన్న మాటల్లో నాకు కనిపించింది ఒక రీజనల్ పార్టీ వస్తే ఆ పార్టీలోకి వెళ్ళిపోవచ్చు ఏమో ప్రజలకు ఏ పార్టీ దగ్గరగా ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళేటువంటి అవకాశం ఫ్యూచర్లో ఉంటుందేమో ఎందుకు అని అంటే ప్రజలకు ఇవాళ రోజున మంచి జరగాలి గారు నేను ఫస్ట్ నుంచి కూడా ఇవ్వాలని కాదు ఓవర్ ఇయర్స్ ఐ హీన్ ఫైటింగ్ ఫర్ ది పీపుల్ మీరు నాకు ఏ ఏది తీసుకున్నా సరే ఇవాళ రోజున జ్యోతిస్లో ఎక్కువ మాట్లాడుతుంది ఆర్టీసీ ఇష్యూ మీద అని అనిపించవచ్చు కానీ సంవత్సరం ఉన్న క్రితం మెప్ మా సమస్య జరిగినప్పుడు కూడా నేను మాట్లాడినా జిఎన్ఎంలో ఏఎన్ఎంల సమస్య జరిగినప్పుడు కూడా నేను మాట్లాడినా ఇంతే ఓకల్గా మాట్లాడినా ఆ రోజున కూడా ఎందుకు అని అంటే ప్రజల కోసం నేను చేస్తూనే ఉంటాను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ కోదండరామ్ గారు పార్టీలో ఉన్నప్పుడు కూడా నాకు నచ్చకపోతే నేను బయటకు వచ్చేసిన ఇమీడియట్ ఎందుకంటే అక్కడ ప్రజలకు మీరు ఏం చేయట్లేదు ప్రజలని మోసం చేయడానికి మళ్ళీ కనుక మీరు ఇంకో పార్టీ పెట్టి నేను చేస్తా అంటే అది తప్పు ఆల్రెడీ టీఆర్ఎస్ వాళ్ళు అది చేశారు కాంగ్రెస్ వాళ్ళు అది చేస్తున్నారు మళ్ళీ దానికి ఇంకో టీజీఎస్ అవసరం లేకుండే అక్కడ సో దట్ వాస్ ద రీజన్ ఐ కేమ్ అవుట్ ఆఫ్ టీజీఎస్ అండ్ వచ్చిన తర్వాత కూడా నేను ఒకవేళ కనుక నిజంగా నాకు పొలిటికల్ ఇంట్లేషనే ఉండి ఎలక్షన్సే నా అయితే ఐ వుడ్ హ్యావ్ జాయిన్ ఎనీ ఎనీ పార్టీ బై దాన్ని నేను ఇప్పటివరకు ఆ పని చేయలేదు ఎందుకు అని అంటే ఎలా ఉన్నా మనం ప్రజలకు సేవ్ చేయాలనుకుంటే సేవ్ చేయొచ్చు ఆపర్చునిటీ వస్తే విల్ లుక్ ఇట్ అనే డిఫరెంట్ నూట్ అది అది కంప్లీట్లీ డిఫరెంట్ నూట్ కానీ ప్రజలకి దగ్గరగా ఉండాలి ఏదైనా సరే ప్రజలకి దగ్గరగా ఉండాలి ప్రజలు ఎక్కడో మనం ఎక్కడో ఉంటే అది రాజకీయ పార్టీ మన కూడా ఉండదు అనేది నా అభిప్రాయం థ్యాంక్ యూ వెరీ మచ్ నగర్ థ్యాంక్ యూ ఇది ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జ్యోత్న గారితో ఇవాల్టీ ఎన్కౌంటర్